ஆய். అడు మనోడేనా? ఈ ఏడాది ఎప్పుడూ లేనంతగా సంక్రాంతి రేంజ్ లో ఒకేసారి స్వతంత్ర దినోత్సవాన్ని టార్గెట్ చేస్తూ తెలుగులో పలు సినిమాలు విడుదలయ్యాయి. అందులో ముఖ్యంగా రవితేజ, మిస్టర్ బచ్చన్, హీరో రామ్, డబుల్ స్మార్ట్ శంకర్ మాత్రమే అందరికీ గుర్తున్నాయి. కానీ సర్ప్రైజింగ్ గా ఈ రెండు సినిమాల కంటే చిన్న చిత్రంగా వచ్చిన ఆయ్ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ సాధించింది. ఇందులో హీరోగా జూనియర్ ఎన్టీఆర్ బావమర్ది, నార్నే నితిన్ హీరోగా నటించాడు. అతనికి ఇది రెండవ సినిమా. మొదటి సినిమా మ్యాడ్ మూవీతో హిట్ అందుకున్నాడు. ఇప్పుడు ఆయ్లో నటించి ప్రేక్షకుల ముందుకొచ్చాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మిగతా సినిమాలతో పోటీ ఉన్న పెద్ద ఎత్తున ఈ చిత్రానికి షోస్ పడ్డాయి. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఎంతవరకు ఆకట్టుకుందో ఒకసారి రివ్యూ ద్వారా చూద్దాం. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే, హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేసే హీరో కార్తీక్, నార్నే నితిన్ కరోనా కాలంలో వర్క్ ఫ్రం హోమ్ కోసం తన సొంత ఊరు అందమైన కోనసీమ అమలాపురానికి వస్తాడు. అక్కడే పల్లవి నయన్ సారికను తొలి చూపులో చూసి ప్రేమిస్తాడు. ఆమె కూడా కార్తీక్ ప్రేమను ఒప్పుకోవడంతో సరదాగా వారి ప్రేమ ప్రయాణం సాగిపోతూ ఉంటుంది. మరోవైపు ప్రాణం కంటే కులమే ఎక్కువగా భావించే కులపిచ్చి ఉన్న హీరోయిన్ తండ్రి దుర్గా మధు తన కూతురికి సొంత కులం అబ్బాయితో పెళ్లి ఫిక్స్ చేస్తాడు. ఈ క్రమంలో ఏం చేయాలో తోచక పల్లవిని పెళ్లి చేసుకోవడానికి కార్తీక్, అతని ఇద్దరు ఫ్రెండ్స్ పారిపోవడానికి ప్లాన్ చేస్తారు. కానీ పల్లవి దానికి ఒప్పుకోదు. తండ్రిపై అభిమానం, కుటుంబంపై ఉన్న గౌరవంతో తిరస్కరిస్తుంది. ఈ కారణంతో ప్రేమను కోల్పోయిన హీరో ఏం చేశాడు? చివరికి పల్లవి పెళ్లికి ఒప్పుకుందా? కార్తీక్ పల్లవి లవ్ జర్నీ ఎమోషనల్ గా ఎలా సాగింది? అసలు ప్రేమ, పెళ్లి, కులపిచ్చి, స్నేహితుల గొప్పతనం గురించి సినిమాలో డైరెక్టర్ ఏం చెప్పాడు అనే రకరకాల ప్రశ్నలకు సమాధానమే ఆయ్ సినిమా మిగతా కథాంశం. ఇక ఈ సినిమా గురించి విశ్లేషించుకుంటే, కుల మతాల నేపథ్యంలో వచ్చిన సినిమాలను ఎన్నో చూసినా ఏదైనా కొత్త విషయాన్ని ఆసక్తికరంగా చెప్తే ప్రేక్షకులు ఆదరిస్తారు. ఈ సినిమాలో కూడా అదే వర్కౌట్ అయింది. దీంట్లో కథ సింపుల్గా ఉన్నా కథనాన్ని ఎంగేజింగ్గా, ఆసక్తికరంగా చూడొచ్చు. ఆ విషయంలో డైరెక్టర్ రంజీని మెచ్చుకోవాల్సిందే. ఏ ప్రేమ కథకైనా కులం, మతం స్థాయి అడ్డుగా ఉంటాయి. ఇక గోదావరి జిల్లాలో కులానికి ఇచ్చే ప్రాధాన్యతను చాలా ఫన్నీగా, వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు. సినిమా అంతా స్నేహితుల మధ్య సన్నివేశాలతో నవ్వించి సినిమా క్లైమాక్స్ చివరి 10 నిమిషాలు మాత్రం ఎమోషనల్ సీన్తో ప్రేక్షకుల్ని కట్టిపడేశాడు. సినిమా ప్రాణం అంతా క్లైమాక్స్లో ఉందనిపిస్తుంది. ఈ ఎపిసోడ్తో సినిమా స్వరూపమే మారిపోతుంది. అప్పటి వరకు ఒక యాంగిల్లో చూసిన సినిమాను మరో కోణంలో చూస్తాం. ఇలాంటి హైప్ ఇచ్చిన తర్వాత ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు సంతృప్తికరంగానే వస్తారు. నటీనటుల విషయానికి వస్తే, మొదటి సినిమాతో పోలిస్తే హీరో నార్నే నితిన్కు తన పాత్రను పూర్తిగా పర్ఫామ్ చేసే అవకాశం దక్కింది. అమ్మాయి ప్రేమ కోసం పరితపించే ప్రేమికుడిగా ఆకట్టుకున్నాడు. అతనితో పాటు స్నేహితులుగా నటించిన రాజ్ కుమార్, అంకిత్ తమదైన శైలిలో నవ్వించే ప్రయత్నం చేశారు. హీరోయిన్ పర్వాలేదనిపించింది. వినోద్ కుమార్, మాయం గోపి సహా మిగతా పాత్రధారులందరూ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. టెక్నికల్ టీం విషయానికి వస్తే, సినిమాటోగ్రఫీ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. మ్యూజిక్ బాగుంది. రామ్ మిర్యాల ఇచ్చిన పాటలన్నీ థియేటర్లో మెప్పిస్తాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కథకు తగ్గట్టుగా చేశారు. మాటలు కూడా చాలా గొప్పగా అనిపిస్తాయి. కులం కంటే స్నేహం గొప్పదని ఎంతో సింపుల్గా, హార్ట్ టచింగ్గా అంజి చెప్పిన తీరు ఆకట్టుకుంది. నిర్మాణం విలువలు గీత ఆర్ట్స్ స్థాయికి తగ్గట్టే ఉన్నాయి. విజువల్స్ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తాయి. మొత్తంగా స్వతంత్ర దినోత్సవం సందర్భంగా వచ్చిన చిన్న సినిమాగా ఆయ్ ప్రేక్షకుల్ని సాటిస్ఫై చేసిందని చెప్పొచ్చు.